ఆర్మూర్ శ్రీనివాసు చిన్నగా బా పరిచయం అసలు ఎవరి శ్రీనివాస్ ఎక్కడి నుంచి వచ్చారు కాంగ్రెస్ పార్టీకి మేము ముఖ్యమంత్రి స్థాయిలము హోమ్ మంత్రి స్థాయిలము నాయకులమనుకొని మమ్మల్ని తొక్కాలని చూశారు వాళ్ళే వాళ్ళ స్వార్థం కొరకు వేరే పార్టీలలో వారిపై పదవులు అనుభవిస్తున్నారు ఈ రోజు మున్సిపల్ చైర్మన్ గానే కాకుండా అడ్డుకున్న వాళ్ళు ఇప్పుడు ఆర్మూర్ టికెట్ మీకు రాణిస్తారా నాయకుడి లక్షణాలు ఉన్నాయి గనుక మమ్మల్ని గుర్తించి ఆ రోజు పెద్దలందరూ పిలిచి నాకు ఇచ్చినారు దాన్ని నిలబెట్టి పార్టీ నిర్ణయం మాకు శిరోధ మీకని ముందు రేసులో నేను అడుగుతున్నాను కానీ రాష్ట్ర కాంగ్రెస్ లో చాలా గ్రూపుల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎవరు గ్రూప్ ఏంటి అని మీరు ఎవరు గ్రూప్ రాష్ట్ర కాంగ్రెస్ లోనే కాదు ప్రతి పార్టీలో ఉంది టిఆర్ఎస్ పార్టీలో మాకన్నా ఎక్కువ గ్రూపులు బీజేపీలో మాకన్నా ఎక్కువ గ్రూపులు ఉన్నాయి అది మీరు మొన్ననే చూశారు బీజేపీ ఒక బీసీ నాయకుని ఎట్లా దొక్కేసి ఎట్లా ఇది చేశారు ఈ ఎలక్షన్ లో గెలవడం కంటే కూడా పార్టీ క్యాడర్ ని పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించడం అనేది గెలవడం అనేది మాకు నల్లేరు నడకనేనండి ఏమైపోయింది సోపుట సొమ్మకూడది సోపుకూడది జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుడిగా ఉన్న డి శ్రీనివాస్ గారికి కావచ్చు సుదర్శన్ రెడ్డి గారికి కావచ్చు మిగతా నాయకులందరికీ బాగా దగ్గరగా ఉండేవాళ్ళు ఇది నా షబీర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళందరితో బాగానే ఉన్నారా మీకు టికెట్ ఇవ్వడానికి అడుక్కోవలసిందే తప్ప మేము పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి చెప్తున్నాను ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు నియామక పత్రాన్ని ఇచ్చారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులుగా ఉన్నారు మీరు ఉత్తమ వర్గమా రేవంత్ వర్గమా లేకపోతే నాది కాంగ్రెస్ వర్గం మా వ్యక్తులు లేరు మాకొకటే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు మరి ఎన్నుకోబడిన ఎమ్మెల్యే ఆర్మూరు ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ జీవన్ రెడ్డి గారు రెండుసార్లు గెలిచారు హ్యాట్రిక్ కొడతాను అంటున్నారు ఎందుకు ఆయన కోటేయకూడదు పాపము ఆర్మూరు ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ కొడతాడో టక్అవుట్ అవుతాడో ఇప్పుడు తెలుస్తుంది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆర్మూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది ప్రచారం పోటీ చేస్తారు ఆయన అక్కడ క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేశారు పోటీ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు అని ఎలా చూస్తారు అరవింద్ ఎలక్షన్స్ లో చేసేటప్పుడు అందరికి ఫోన్లు చేసేటట్టుగా నాకు చేయలేదు ఎందుకంటే ఆయనకు తెలుసు వీడు ఆడుకోరు దీంతో తిట్టిపించుకునే బదులు ఫోన్ చేయకుండా ఉంటే బెటర్ కదా సో అంత హార్డ్ కోర్ శ్రీనివాస్ గారు రేపు పొద్దున టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉంటారు ఉండాల్సింది